హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు, నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కూడా షేర్ చేయండి. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు నేను కొన్ని కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ రీసెంట్ గా నా కిచెన్ లోని చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట, అంటే ఎక్కువ వీటిని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ యోక్ ప్యాన్. ఇదేంటి అంటే వాక్ వాక్ అంటారు అనుకుంటున్నా. ఇదేంటి అంటే ఇది వెరీ కంఫర్టబుల్. ఇవన్నీ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న, వీటన్నిటి లింక్స్ అన్నవి నేను కింద ప్రొవైడ్ చేస్తాను. నా కూపన్ కోడ్ ఉంటుంది ఇక్కడ, ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్ని ప్రోడక్ట్స్ మీద. మీ ఇండస్ వ్యాలీలోని మీరు అబ్జర్వ్ చేస్తే ఐరన్ వి, స్టీల్ వి, తర్వాత అన్ని రకాల మంచి మంచివి అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఈ మధ్య నేను యూజ్ చేస్తాను, నేను ప్రెషర్ కుక్కర్, ఐరన్ కడాయి వాటన్నిటిది లింక్స్ కూడా నేను ఇస్తాను. బట్ అవి యూజ్ చేస్తున్నాను కాబట్టి అవి సామాన్లు తోమడానికన్నా ఎండిల్ సామాన్లు తెచ్చి నేను ఇప్పుడు మీకు చూపించలేను. సో మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ వాక్ ప్యాన్ అనమాట, చాలా చాలా కంఫర్టబుల్. దీని మీద మూత కూడా వస్తుంది, చాలా అంటే చాలా కంఫర్టబుల్. మెయిన్లీ మీరు చైనీస్ ఐటమ్స్ చేస్తున్నారు, నూడిల్స్ చేస్తున్నారు, గుడ్ క్వాంటిటీలో మనకి హ్యాండిల్ అనేది వేడెక్కదనమాట. ఈ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ వేడి అన్నది హ్యాండిల్ ఎక్కువ వేడెక్కదు. మరి ఈ చాలాసేపు మీరు గ్యాస్ మీద ఉంచేస్తున్నారంటే అప్పుడు వేడెక్కుతుంది, కానీ మోస్ట్లీ వేడెక్కదనమాట. మనం ఈజీగా ఇలా ఇలా మిక్స్ చేసుకోవడానికి, కలుపుకోవడానికి అనేది బాగుంటుంది. ఇది ట్రిపుల్ లేయర్ స్టీల్, అవన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో మాడిపోవు. ఒక్కవేళ బై మిస్టేక్ మీరు ఏదైనా పెట్టి మాడిపోయినా కూడా క్లీన్ చేసుకోవడం అనేది సూపర్ ఈజీ అనమాట. నెక్స్ట్ మై ఫేవరెట్ వచ్చేసి ఈ మగ్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ కాఫీ మగ్. ఇందులో కాఫీ ఒక్కటే తాగాలని లేదు, మనం ఏం కావాలంటే అవన్నీ తాగొచ్చు. మెయిన్లీ పిల్లలకి నేను స్కూల్కి ఇందులోని మజ్జిగ, జ్యూస్ ఇలాంటివి ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ మజ్జిగ ఇస్తాను, ఎందుకంటే ఈ ఎండాకాలంలోని అండ్ ఈ వీటిని పట్టుకుని వీడు కిందకు కూడా వెళ్తాడు, మన సైకిల్లో కూడా పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. సో గ్లూకాన్ డి కానీ, మజ్జిగ కానీ, ఏమైనా జ్యూసులు కానీ, లిమ్కాయ నీళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా వేసి ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇలాంటి మనకి కప్పుతో వస్తుంది, మంచిగా శుభ్రంగా మన చేయి మొత్తం పెట్టి క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ దీనికి వచ్చే మూత కూడా ఎలా వస్తుందా, సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఇలా లిఫ్ట్ చేస్తే మీరు ఇక్కడ నార్మల్ గా సిప్ చేసి తాగొచ్చు. దాని తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంచేసారా, ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనం స్ట్రా అనేది పెట్టుకుని తాగొచ్చు అనమాట. సో ఇది వాటర్ అనేది పడదు, వెరీ టైట్ గా ఉంటుంది, సో వాటర్ అస్సలు లీక్ అవ్వదు. సో మీ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు కార్ లో పెట్టుకోవడానికి, కార్ లో పెట్టుకుని కాఫీ తాగడానికి వీటి అనేది చాలా యూజ్ అవుతుంది. నా దగ్గర మూడు ఉన్నాయి అన్నమాట ఇవి, సో వెరీ వెరీ హెల్ప్ఫుల్. దాని తర్వాత వచ్చేసి చిన్న లంచ్ బాక్సులు, ఇవి నేను ఎప్పుడు వీడియోలో చూపించినా ఎవరో ఒకరు గ్యారంటీగా అడుగుతారనమాట, ఇది ఎక్కడ తీసుకున్నారు, ఎంత బాగుంది, క్యూట్ గా ఉంది అనేసి. సో దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అనమాట. ఇది ప్రాపర్ స్నాక్ క్వాంటిటీ, చిన్న పిల్లలు ఉన్నారంటే అన్నం కూర పెట్టుకోవడానికి, ఫ్రైడ్ రైస్ సాలడ్ పెట్టుకోవడానికి, తర్వాత ఏవైనా ప్యాన్ కేక్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇది కంఫర్టబుల్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఇలా సైడ్కి ఇలా క్లిప్స్ లాంటివి వస్తాయి, వెరీ ఈజీ టు యూజ్. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక కంపార్ట్మెంట్ లాగా ప్లేట్ ఉంటుంది, యూ కెన్ యూజ్ ఫర్ డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఏం కావాలంటే పెట్టచ్చు. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, ఐ థింక్ పింక్ ఉంది, ఎల్లో ఉంది, బ్లాక్ ఉంది అండ్ స్టీల్ ఉంది. నా దగ్గర బ్లాక్ ది, స్టీల్ ఉంది, మా చెల్లి దగ్గర అనుకుంటా ఎల్లో పింక్ కలర్ ఉంది, అవైతే మరీ బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇది వెరీ గుడ్ క్వాంటిటీ అనమాట, ఫుల్లీ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనం హ్యాపీగా డిష్ వాషర్ లో వేసుకోవచ్చు, బాగుంటది అనమాట. అండ్ మా అన్ని తల్లి దగ్గర చూసి ఏడ్చి ఏడ్చి కొనిపించుకున్నాడు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను ఫర్ కుషాల్, అన్ని దగ్గర ఉంది అనమాట, అది చూసి ఏడ్చి ఏడ్చి వీడు నా దగ్గర నుంచి కూడా తీసుకున్నాడు. ఇన్సులేటెడ్ బాటిల్ ఫర్ కిడ్స్ సిప్పి అనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది, దీంతో పాటు మనకి ఎక్స్ట్రా మూత కూడా వస్తుంది, లైక్ ఇలాగా చూపిస్తాను నేను అది కూడా. సో దీన్ని స్టార్ ఉంటుంది కదా, ఈ స్టార్ ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, ఇది స్ట్రా లాగా అనమాట. సో ఫుల్లీ స్టెయిన్లెస్ స్టీల్ ది, హ్యాపీగా మీరు పెద్ద బ్రష్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇందులో వేసిన కోల్డ్ వాటర్ అనేది కూల్ గానే ఉంటుంది అండ్ మనకు ఒక బ్యాగ్ కూడా వస్తుంది. సో జిప్ తీసి ఇలా తీసుకోవచ్చు అనమాట, ఇలా ఉంటుంది. దీంతో మనము హ్యాపీగా ది విల్ హ్యాంగ్ కూడా చేసి చేతికి వేసుకుని పట్టుకుని వెళ్ళచ్చు అనమాట. అండ్ మనకి ఇలాగ స్ట్రా మోడల్ వద్దు అనుకుంటే మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట, దీంట్లో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్ గా నీళ్ళు అనేది ఇలా తగ్గలుగుతుంది. ఇవి నా రీసెంట్ ఫేవరెట్స్ ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ, వీటన్నిటి మీద నా కూపన్ కోడ్ యూస్ చేయండి, సో మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
सो मीरु एक्स्ट्रा डिस्काउंट कूडा पंदोच्चु किंद डिस्क्रिप्शन बॉक्स लो वीटन्निटिदी लिंक्स इस्तानु वीटिल्तो पाटुगा ना पार्ट सामान्लु अन्नीटिदी लिंक्स कूडा नेनु प्रोवाइड चेस्तानु अक्कड नुंचि कूडा मीरु कावालि अनुकुंटे पर्चेस चेसुकोवच्चु अन्नमाट सो मीरु इप्पटिवरकु इंडस् वैली लो एमेम पर्चेस चेसारु आफ्टर मै रिकमेंडेशन अनेदी कामेंट सेक्शन लो शेर चेसुकोनि असल मर्चिपोद्दकिना मरी ब्लॉग कंटिन्यू अवुतदि चूसेयंडि असल मरचिपोद्दु रोजू वीडियो होप एंजॉय अंडी समर वेकेशन स्टार्ट ना समर वेकेशन अयिते बोल्ड अंता निम्मकाय नील तोनी मज्जिग तोनी कोल्ड काफी तोनी मस्त नडुस्तुंदन्नमाट रोजू 3 o'clock आ टाइम की मंचिगा एदो ओक ज्यूस चेसुकुंटामो सो पिल्लल कूडा इंट्लो अंटुन्नारु वाळ्ळकि कूडा हैड्रेशन अन्नदी चाला इंपार्टेंट काबट्टी वाटर मेलन ज्यूस ग्रेप ज्यूस तर्वात मैंगो ज्यूस तर्वात एमी लेकपोते कोंचेम निम्मकायलु उप्पु वेसि निम्मकाय नीलु तर्वात मज्जिगा पलचगा मज्जिगा एव्रीडे ओक ग्लास मात्रं ग्यारंटीगा पिल्ललकि इस्तुन्नानु अंड मन बॉडीनी चाला हैड्रेट चेसि उंचुतदन्नमाट सो मीरु कूडा तप्पकुंडा चेयंडि अंड पॉप्सिकल्स इवन्नी कूडा स्टार्ट अयिपोतुन्नायि सो यूट्यूब इंतक मुंदुन्न दानिकि इप्पटिकि चाला चेंज अयिपोयिंदि इप्पुडु लांग वीडियोस कन्ना शार्ट वीडियोस के एक्कुव रीच उंटदि मीरु कनुक ग्रो अवालनुकुंटे मीरु ए चानल अयिना चूसुकोंडि शार्ट्स रील्स एक्कुव चेस्तारन्नमाट मनुषुलि यॉक्क कैपबिलिटी एदैते उंटदो टू लर्न अन्नदि तग्गिपोयिनट्टुंदि ई रोजुल्लोनि 30 seconds लोने अन्नी नेर्चुकोवच्चु अन्न फीलिंग लोने एक्कुव मंदि उन्नारु अंड वी हाव टू इवॉल्व अन्नमाट ओक पॉइंट तर्वात नुव्वु इंका अक्कडे उन्नावु ए विधंगानो सलहालु इच्चडानिकि एलिजिबल कादु अनिपिस्तुंदि बट देन अगेन ऐ फील लाइक अक्कडे उंडि कूडा स्ट्रगल अवुतुन्न वाळ्ळदि कूडा ओक रकमैन कोत्त रकम जर्नी एवरैना ओक दग्गर स्टक् अयिते दे डोंट वांट टू कंटिन्यू इट అర్థమైందా ఎప్పుడైనా కూడా బట్ ఇట్స్ ఓకే మనకి చాలా మంది 9-to-5 జాబ్ అన్నది మంచిది కాదు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ఇట్స్ ఓకే 9-to-5 జాబ్ ఆల్సో చాలా మంది ప్యాషనేట్ గా ఇష్టంగా డ్రీమ్స్ జాబ్ అవుతది సో మన ప్యాషన్ సోషల్ మీడియాలో చూపించే వాళ్ళ ప్యాషన్ తో ఈక్వల్ అవ్వక్కర్లేదు అన్నది నేను కొంచెం రియలైజ్ చేశాను అన్నమాట సో ఎందుకు అన్నది నేను మీకు చెప్తాను అండి हाई अंडी नैन मिम्मेल्ल कल एग्जाक्टली 45 मिनट्स तरह अब स्टार्ट 3 अब टाइम वे 3:45 अमित गुर्त अभी षेवाली अकंटे मस्त मोटिवेशनल मूड काबट्टी अदे चे पनी चयते शनि अमित ना चुनी चाल सारे विन सामे अदे మనం ఒక దగ్గర కూర్చొని చేస్తే అవుతది అని అనుకుంటూ కూర్చుంటే అది ఎప్పటికీ అవదు వి జస్ట్ మూవ్ అవర్ బాడీ అండ్ డు ఇట్ చేయడం మొదలు పెట్టేస్తే అది 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంటలోనే ఆ పని ఖతం అవుతుంది ది స్టార్టింగ్ ఫ్యూ సెకండ్స్ స్టార్టింగ్ ఫ్యూ స్టెప్స్ అన్నిటికన్నా కష్టం అన్నమాట 3 o'clock కి నా దగ్గర 0 కంటెంట్ ఉంది 0 మోటివేషన్ 0 ఇష్టం పంచేయడానికి బట్ ఒక డిసిషన్ లైక్ లెగసీ హీరోస్ చేద్దాం అనుకున్న ఒక చిన్న డిసిషన్ అన్నది ఇప్పుడు 3:45 నిమిషాల కల్లా నా దగ్గర 5 నుంచి 6 షార్ట్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఈ వీక్ కి ఎవరీ డే నేను ఒక షార్ట్ వీడియో అనేది రిలీజ్ చేయగలుగుతాను ఐ యామ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ ది కెమెరా లో ఛార్జింగ్ అయిపోయింది కెమెరా ఛార్జింగ్ బిట్స్ వస్తాను यूट्यूब ओपन चेयगा प्रति ओक्करु एंटरप्रेन्योर अयिपोवाली सेल चेसियाली पेद्द पेद्द बिजनेस चेसियाली एंड शार्क टैंक इंडियालो वेल्लिपोवाली अन्नट्टु मात्लाडुतारु कदा चाला मंदी 9-to-5 जॉब कूडा ड्रीम जॉब अवुतदी ఎక్కువ మంది ఎందుకంటే 9-to-5 జాబ్ చేసాం ఆ కంపెనీతో మనకి సంబంధం లేదు మనకి ఎంత వర్క్ ఇచ్చారో అంతే మనం హ్యాపీగా చేసుకుందాం సాటర్డే సండే రిలాక్స్ అవుదాం అనేసి ఒక సామెత ఉంది కదా నేను 9-to-5 జాబ్ చేయడం ఇష్టం లేక నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు నేను 24 hours వర్క్ చేస్తున్నాను అనేసి అలా అన్నమాట ఈ రోజు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాట్ ఎవర్ వి డు హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటే అదే పెద్ద మాట అన్నమాట అందరూ చేసినట్టే చేయాల్సిన అవసరం లేదు అందరిలాగా ఉండాల్సిన అవసరం కూడా లేదు అందరికీ నచ్చేదే మనకు కూడా నచ్చాల్సిన అవసరం కూడా లేదు సో ఇట్స్ ఓకే మీకు ఏం నచ్చితే అది చేయండి హ్యాపీగా ఉండండి అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బి హ్యాపీ అంటే అంతకుమించి ఇంకేం లేదు అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాల్ స్మాల్ డెసిషన్స్ అన్నమాట ఎవ్రీడే మనం తీసుకునే చిన్న 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 డెసిషన్సే మన లైఫ్ని మన డేని మంచిగా చేస్తే ప్రొడక్టివ్గా చేస్తే హ్యాపీగా చేస్తే అన్నమాట మార్నింగ్ లెగ్గిస్తడం నుంచి రాత్రి పడుకునే వరకు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ డెసిషన్స్
అందుకోసం అలా చేస్తారన్నమాట. అండ్ ఈరోజు నాకు ఎందుకో తెలీదు అన్ని పనులు చేసిన తర్వాత నాకు మస్తుగా ఉగాది పచ్చడి లాంటిది ఒక పచ్చడి తినాలనిపించింది. సో నేను నా కోసం చిన్న చిన్నగా మామిడికాయ ముక్కలు అన్ని కట్ చేసుకున్నాను, దాంట్లో బోల్డ్ అంత బెల్లం వేసుకున్నాను, కొద్దిగా కారం వేసుకున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తాను. అప్పుడు ఆ చీనీ బెల్లం అంతా ఆ పులుపుకి కరిగిపోతుంది. అండ్ తక్కువ మంది తినొచ్చు, ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇందులో వేపాకు అవన్నీ వేయాలి, జస్ట్ ఇంత ఇంత చేసుకుంటాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేసుకున్నారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మీరు చూస్తే మన బెల్లం ఉప్పు అన్నీ కరిగి కొంచెం ఆ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది అన్నమాట. ఇది ఈరోజు ఈ వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి అండ్ సీ యూ టుమారో. బై.